సో నా వెల్ విషెస్ అందరూ ఇండస్ట్రీ నుంచి అదే అడిగారు. బట్ నిజం చెప్తున్నాను, దే వాస్ నో రిస్క్, వీ రియలీ క్యాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాం. ఎక్కడ ఎక్కువ అంటే ఎవరికి ఏమీ ఇంజరీస్ తగలలేదు, సో దట్ ఇట్ సెల్ఫ్ సెస్. విక్రమ్లో బేసిక్గా విక్రమ్లో ఇప్పుడు ఈ టైంలో ఎంత ప్రేమ ఉందంటే ఐ హేట్ యూని కూడా ప్రేమగా మార్చేశాడు. ఏంటండి, హెలోని చూసి అప్రిషియేట్ చేసే ప్రతి వాళ్ళకి అది అంటానండి, ఐ హేట్ యూ. ఏంటండి పెద్ద చూసారు, డెఫినెట్గా చూసారు. చిరంజీవి గారు ఇంకా చరణ్ ఇద్దరు కలిసి ఎంత అప్రిషియేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళకి నేనంటే సాఫ్ట్ కార్నర్స్, వాళ్ళు మరీ ఎక్కువ చూపించారు ప్రేమ. అండ్ డెఫినెట్గా ఐ హేట్ యూ అన్నారు. చాలా కష్టం అండి, చాలా కష్టం చెప్తున్నాను కదా. నేను యుఎస్కి వెళ్ళాను, యుఎస్ 3 డేస్ మేమందరం కలిసి వెళ్ళాం. 3 డేస్ 3 డిఫరెంట్ టైమ్ జోన్స్ ఎలా చేసాం కూడా ఇప్పుడు వెనక తిరిగి చూస్తే మన మాకే తెలియదు ఎలా చేసాం. కాకపోతే ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. సినిమాలో మనం యాక్షన్ ఎలా కొత్తగా ట్రై చేసాం, ఒకసారి ప్రమోషన్ కూడా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. యుఎస్లో అంత పెద్ద మార్కెట్ ఉంది, ఆల్మోస్ట్ 1 మిలియన్ టచ్ అయిపోతున్నాం హెలోతో, విచ్ ఫర్ అ న్యూ కమర్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ డీల్. అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ టు సే దిస్ అవుట్ లౌడ్ ఆల్సో. ఆల్మోస్ట్ 3 సిటీస్ టచ్ చేసాం, వైజాగ్లో ఒక టూర్ చేసాం ఇక్కడ. అండ్ మీరు అన్నట్టు ఆ పర్ఫార్మింగ్, డాన్సింగ్, సింగింగ్ అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ కాదు. కాకపోతే అనూప్ హెల్ప్తో, ఐ స్వేర్ అనూప్ లేకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు, బికాస్ తనతో అంత నాకు అంత కంఫర్ట్ జోన్ ఉంది చేయడానికి. స్టేజ్ మీద వెళ్ళినా కానీ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాప్ అప్ విత్ హిమ్ ఆన్ స్టేజ్, ఆన్ నాట్ ఆఫ్ స్టేజ్, ఐ మీన్ ఆన్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు కనెక్ట్ విత్ సమ్ ఎల్స్, సో కనెక్ట్ అయ్యాను కాబట్టి ఈజీగా చేయగలిగాం. డెఫినెట్గా ఇప్పుడైనా ఏ రోజైనా అడిగితే డెఫినెట్గా ప్రమోషనే కష్టం. ఎందుకని చెప్తాను, ఎందుకు చెప్తాను, ప్రమోషన్కి వచ్చేసరికి యు ఆర్ సెల్లింగ్ యువర్ ప్రోడక్ట్. మనం చేసిన సినిమాని మేము అమ్ముతున్నాం, ఒక మాదిరిగా చూస్తే అదే అమ్ముతున్నాం సినిమాని. అది ఈజీ కాదు, అండ్ అందరూ న్యాచురల్ సేల్స్ మెన్ కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.